ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోలాహలంగా తిరుపతి గంగమ్మ జాతర, బైరాగి వేషంలో గ్రామదేవతకు భక్తుల మొక్కులు. నారాపుర వెంకటేశ్వర స్వామికి పుష్పాభిషేకం, కడప జిల్లాలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనంతో భక్తుల ఆనందం, తిరుమలలో దిగ్విజయంగా సమయ నిర్దేశిత సర్వదర్శనం. రాయలసీమలో ప్రసిద్ధ గ్రామదేవతగా చల్లని తల్లి కటాక్షం, తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ తల్లి సంబరం. తిరుపతి వాసుల ఇష్టదేవత తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం సంబరంగా కనువిందు చేస్తోంది. మంగళవారం రాత్రి చాటింపుతో ప్రారంభమైన గంగమ్మ జాతర సందర్భంగా భక్తులు, ముఖ్యంగా మహిళలు, అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. తొలి రోజున భక్తులు బైరాగి వేషంలో ఆలయానికి వచ్చి కుండలు శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణలు చేశారు. అలాగే మహిళలు విశ్వరూప స్థూపానికి పసుపు, కుంకుమలు సమర్పించి దీపాలను వెలిగించి అమ్మవారికి నివేదించారు. గంగమ్మ తల్లిని చూడాలంటే, కోరిన కోర్కెలు తీరాలంటే, తిరుపతి జాతర చూడాలో, పరమశివుని రావాలో. అయ్యా ఒరయ్యో, అయ్యా ఒరయ్యో, మనశ్శాంతిని ఉండాలంటే, మనోవ్యాధులే తొలగాలంటే, మనశ్శాంతిని ఉండాలంటే, మనోవ్యాధులే తొలగాలంటే, గంగ జాతరను చూడాలో. తిరుపతి సమీపంలోని తొండవాడ గ్రామంలో కొలువైన శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళీపీఠంలో అమ్మవారిని గాజులతో అద్భుతంగా అలంకరించారు. వివిధ కాళీమాతల ఏకరూపమైన ప్రత్యంగిరాదేవిని కొలిస్తే ఈతి బాధలు, గ్రహదోషాలు తొలగుతాయని నమ్మకం. ఈ సందర్భంగా సర్వరోగహర శ్రీచక్ర హోమం, మృత సంజీవిని హోమాలను జరిపారు. ఈ హోమాలతో రోగాల నుంచి విముక్తి కలిగి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాట్నపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామివారి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భారీ పల్లకిని వర్ణమయ పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణస్వామి, అర్జునుల ఉత్సవమూర్తులను పల్లకీపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా పల్లకీ ఉత్సవం 2 కిలోమీటర్ల మేర వేడుకగా సాగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్తన్నపేట గ్రామంలోని పురాతన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం హనుమాన్ జయంతి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఈ నెల 10వ తేదీన హనుమ జయంతిని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామికి భద్రాచలం సీతారామాలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పురవీధుల్లో మహిళల కోలాటాలు, హనుమాన్ దీక్షదారుల భజనల నడుమ పట్టు వస్త్రాలను శోభాయాత్రగా ఆలయానికి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహాభాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం
తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కడప జిల్లా జమలమడుగులోని తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుబంధ ఆలయమైన నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి 18 రకాల పరిమళ భరిత పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ స్వామివారి పుష్పయాగాన్ని నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భోగ సముద్రం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అందంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి హారతులు సమర్పించారు. అనంతరం తెప్పలపై స్వామివారు భోగ సముద్రంలోకి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు వేడుకగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి 1008 లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం స్వామివారి ముందు బారులు తీరిన భక్తులు సహస్రనామాలతో సింధూరార్చన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులయ్యారు. ఇక విశాఖ నగరం ఎస్ఏడి కొత్త రోడ్డులో గల శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న హనుమద్ మందిరంలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. సింధూరంతో అభిషేకం నిర్వహించి వడమాలలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నిజామాబాద్ నగరం నాందేవవాడలోని శ్రీ ఛత్రపతి హనుమాన్ ఆలయంలో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశేష పూజలు, అలంకారాలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి గోజప పట్టణం గావించి పూజాధికారులు నిర్వహించారు. చిరునవ్వులతో చల్లని దీవెనలు అందించే జగన్మాత అంశ గంగమ్మ తల్లి. ఆ తల్లి మంగళ స్వరూపిణిగా అనుగ్రహిస్తున్న మహిమాన్విత ప్రదేశం తిరుపతిలోని తాతయ్యగుంట ప్రాంతం. తిరుపతి గ్రామదేవతగా తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలు అందుకుంటున్న శక్తి ప్రదాయిని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం మంగళవారం చాటింపుతో ప్రారంభమైన జాతరకు ముస్తాబైంది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం. ఏటా ఆ తల్లికి జరిగే జాతర నవనవోన్మేషం. 7 రోజుల జాతరలో ఎన్నో వేషాలు, గంగమ్మకు భక్తి నైవేద్య పొంగళ్ళు, తిరుపతి ప్రజల గుండె చప్పుడు గంగమ్మ తిరునాళ్ళు. రాయలసీమ వాసులకు, తిరుపతిలో స్థిరపడిన స్థానికులకు గంగమ్మ తల్లి ఇలవేల్పు. తిరుపతి గ్రామదేవతను సాక్షాత్తు తిరుమల శ్రీవారి సోదరిగా భక్తులు ఆరాధిస్తారు. ప్రతి ఏటా మే మాసం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం అమ్మవారి జాతరతో సందడిగా దర్శనమిస్తుంది. తిరుమల శ్రీవారు స్వయంగా తాత అని సంబోధించిన తాతాచార్యులనే వైష్ణవ భక్తుడి పేరు మీద తాతయ్యగుంటగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న గ్రామదేవత చిన గంగమ్మ తల్లి. 16వ శతాబ్దానికి చెందిన
తాతాచార్యుల వంశస్థులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు కాలక్రమంలో తాతయ్య గుంటగా పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీవారి సోదరిగా భావించే తాతయ్య గుంట గంగమ్మకు జాతర సమయంలో స్వామివారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, చీరలతో అమ్మవారికి పుట్టింటి సారెను సమర్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సకల శుభాలను చెరగని చిరునవ్వుతో అనుగ్రహించే గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శాక్తేయ ఆగమ రీతిలో పూజాదికాలు జరుగుతున్నాయి. ఇక అమ్మవారి జాతరకు సంబంధించి ఆసక్తికర కథనం వాడుకలో ఉంది. పూర్వం పాలెగాళ్లు తిరుపతిని పాలించేవారు. ఆ సమయంలో మహిళలను హింసించే ఒక దుష్టుడి బాధ తప్పించమని స్థానికులు మొరపెట్టుకోవడంతో సాక్షాత్తు ఆదిశక్తే గంగమ్మ రూపంలో వచ్చిందని చెబుతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ పాలెగాడు ప్రాణభీతితో గంగమ్మకు దొరకకుండా తప్పించుకునేవాడు. ఆ సమయంలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి చివరకు దొరవేషంలో ఆ దుష్ట పాలెగాడిని సంహరించి లోక కళ్యాణం చేసినట్లు ఐతిహ్యం. అందుకే నేటికి భక్తులు గంగమ్మ జాతర వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో వేషం ధరించి తమలో ఉన్న చెడును సంహరించే శక్తిని ప్రసాదించమని గంగమ్మను వేడుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో గంగమ్మ జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం చైత్రమాసం చివరి వారంలో గంగమ్మకు జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ జాతర ముగింపు రోజు జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనం. ఆ రోజు వేలాదిగా తరలివచ్చే భక్తజనంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపింపజేస్తుంది. తిరుపతికి సమీపంలోని అవిలాల గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దలు పసుపు, కుంకుమలను ఊరేగింపుగా తీసుకువస్తూ అమ్మవారి జాతర చాటింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత రోజు నుంచి భక్తులు వరుసగా బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి, సున్నపు కుండలు, పేరంటాల వేషాలతో గంగమ్మ సన్నిధికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరపున పసుపు కుంకుమలతో సారెను సమర్పిస్తుంది. అనంతరం జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంతో జాతర వైభవంగా పరిసమాప్తమవుతుంది. అభయహస్తం, శూలం, ఖడ్గం, ఢమరుకాలను ధరించి ధగధగాయమానంగా మెరిసిపోతూ తన వద్దకు వచ్చే పొంగళ్లతో నివేదనలు సమర్పించే భక్తులకు చల్లని దీవెనలందించే సౌభాగ్యప్రదాయిని, మంగళ స్వరూపిణి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర బుధవారం నుంచి ప్రారంభమై వారం రోజుల పాటు కోలాహలంగా జరగనుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ అమ్మవారి జాతరలో పాల్గొని గంగమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77-0877-22-33-33 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానంపై విస్తృత ప్రచారం చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులకు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో జేఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. అలాగే శ్రీవారి సేవకుల కోసం తిరుమలలో నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జేఈఓ అధికారులను ఆదేశించారు.
శ్రీవారి సేవా సద నిర్మాణాన్ని అన్ని సౌకర్యాలతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు శ్రీవారి దర్శనం గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలని జేఈఓ కె శ్రీనివాసరాజు సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం తిరుమలలోని గోకులం అతిథి గృహంలో జేఈఓ కె శ్రీనివాసరాజు ఈడీపీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శతచండీ మహారుద్రయాగం పరిసమాప్తమైంది. లోక కళ్యాణాన్ని కోరుతూ ఈ నెల 3వ తేదీ నుంచి ఋత్వికులు శాస్త్రోక్తంగా శతచండీ మహారుద్రయాగాన్ని నిర్వహించారు. చివరి రోజున ఇంద్రకీలాద్రిపై నటరాజస్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి అర్పించారు. ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కామాక్షి తాయి సమేతంగా ఈ పుణ్య ప్రదేశంలో వేంచేసిన మల్లన్నకు ఏటా బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించిన అర్చకులు శేషవాహనంపై ఆశీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు నీవా నది సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 213వ హనుమాన్ చాలీస యజ్ఞ భజన కార్యక్రమం జరిగింది. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి వడమాలలు, నాగవల్లి, తులసిదళాలతో చక్కగా అలంకరించారు. 108 రాగాలతో 108 పర్యాయాలు హనుమాన్ చాలీస పారాయణం చేసి భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అనంతరం అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఆలపించారు. వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా భాగ్యనగరంలోని పలు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. జంటనగర వాసులు రామబంటును సేవించి తన్మయత్వం చెందారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలతో రామబంటుకు వేడుకగా అభిషేకం నిర్వహించాక అర్చకులు రజిత కవచ ధారణ చేశారు. సింధూరం, పూలమాలలు, తమలపాకులతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశారు. వివిధ రకాల ఫలరసాలతో శరవణ భవుడికి అభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. వెండి ఆభరణాలు, పూలమాలలు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. ఫణిపరివేష్టితుడై దర్శనమిస్తున్న స్కందునికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే నల్లకుంటలోని శ్రీ కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోని శ్రీ వీరాంజనేయ గణపతి ఆలయంలో మూలమూర్తికి విశేష అర్చనలు జరిగాయి. ప్రభాత సమయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి సింధూర అర్చనలు నిర్వహించారు. గదాధారి అయి కొలువైన స్వామివారిని పూలమాలలు, నాగవల్లి దళాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఇక తిలక్ నగర్లోని శ్రీ రామాలయంలో రావి చెట్టు కింద కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారికి ఆకుపూజలు జరిగాయి. సింధూరంతో అలంకరించి తమలపాకుల అర్చన చేశారు. పాంచరాత్ర ఆగమ రీతిలో నిలవైన స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద నిలవైన శ్రీ చంద్రశేఖర స్వామి సమేత శ్రీ కాళికాంబ గుడిలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. అనంతరం 108 వెండి పుష్పాలతో అమ్మవారికి అర్చన జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి పూజాదికలు జరిగాయి. సత్యదేవుని ఆలయ ఆవరణలో మర్రి చెట్టు కింద కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారికి వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా పూజలు జరిగాయి. 365 వత్తులతో దీపాలను వెలిగించి భక్తులు స్వామివారిని అభీష్టం సిద్ధించు స్వామి అని వేడుకున్నారు. మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆంజనేయ సూతిని సేవించి తరించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగం గ్రామంలోని సీతారాముల ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు ఆనందాన్ని అందించింది. చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవారులను కొలువు తీర్చిన అర్చక స్వాములు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన విశేష సేవలు భక్తులకు ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో నిలవైన శ్రీ దశావతార శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సకలాభరణ పుష్ప శోభితంగా అలంకరించిన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వేంచేపు చేశారు.
విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞపూరిత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగపేట గ్రామంలో సామూహిక ఉపనయనాలను వేడుకగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ వందలాది మందికి ఉపనయనాలను జరిపారు. గాయత్రి మంత్రం జపిస్తూ భక్తులు యజ్ఞోపవీతాన్ని ధరించారు. అదేవిధంగా బాలాపూర్ మండలం మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక కృతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. అలాగే కోహెడ్ మండలంలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ దీక్షదారులు కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఆ విశేషాలను చూద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా విద్యానగర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నేత్రపూర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ శోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను విశేషంగా నిర్వహించారు. అలాగే కరీంనగర్ జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి కలశాభిషేకోత్సవం జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ప్రాంతంలోని భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు ఆంజనేయ స్తుతిని భక్తితో సేవిస్తారు. ఈ సందర్భంగా పవిత్ర జలాలను నింపుకున్న కలశాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా వచ్చి రామబంటుకు అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామివారికి పూజలు జరిగాయి. వాయునందనుడికి ప్రీతికరమైన మంగళవారం పర్వదినాన ఆకు పూజలు, సింధూర అర్చనలు, చందన పూజలు జరిపారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి పవనసుతుణ్ణి దర్శించుకుని ధన్యులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామం శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. పరమశివుడికి విశేష ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత అర్చకులు ధ్వజస్తంభాన్ని వేదోక్తంగా ప్రతిష్ఠించి పూజలు చేశారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ఊరుకొండపేట గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. నిజామాబాద్ గాయత్రీనగర్లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. స్వామివారికి పంచామృతాభిషేకం చేసి సకల పుష్పాలతో అందంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన శృతికీర్తి, కౌశిక్ బాబు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మేటి మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.